ప్రస్తుత క్రైస్తవ్యం అంతా పాటిస్తున్న లెంట్ డేస్, శ్రమల దినాలు అంటున్నారు, ఉపవాస దినాలు అంటున్నారు, వీటిని పురస్కరించుకొని ఒక విలువైన సంగతి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదే గుడ్ ఫ్రైడేని గుర్చిన సందేశం. మంచి శుక్రవారం. ఈ మంచి శుక్రవారం లేదా ఈ లెంట్ డేస్లో మనం పాటిస్తున్న ఈ పద్ధతులు చివరిలో మనం మాట్లాడుకుంటున్న మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే, ఇవన్నీ బైబిల్ చెప్పిందా? ముఖ్యంగా మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే గురించి బైబిల్ చెప్పిందా, ఏం చెప్పింది? ఎందుకంటే ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక సంగతి గమనించండి, క్రైస్తవ్యం బైబిల్ను పరిశోధించటం ఎప్పుడో మానేసింది. దేవుని గురించి ఒక సంగతి తెలుసుకోవాలన్నా లేదా దేవుడు మనల్ని చేయమని చెప్పిన సంగతులు అర్థం చేసుకోవాలన్నా క్రైస్తవుడికి ఉన్న ఒకే ఒక ఆధారం బైబిల్. తమకు ఆధారమైన తమ భక్తికి కానీ తమ బ్రతుకు కానీ దేవుని గురించి తెలుసుకోవడానికి కానీ ఆధారమైన బైబిల్ను ప్రక్కన పెట్టి కల్పిత పద్ధతుల వైపు, కల్పింపబడిన ఉపదేశాల వైపు క్రైస్తవ్యం తిరిగి చాలా కాలమైంది, చాలా కాలం గడిచిపోయింది. బలంగా వారిలో నాటుకున్నవి సత్యాలు కావు, క్రైస్తవ్యంలో బలంగా పునాదులు వేసుకున్నవి బైబిల్లో ఉన్నవి కావు. ఒకసారి మార్క్స్ వార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని జాగ్రత్తగా చదవగలిగితే, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 7వ వచనం, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములు అని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. వ్యర్థమైనది, పనికిరానిది, ఉపయోగం లేనిది. ఏమంటే మనం ఆహారం తినాలి అంటే ఆ వండేటప్పుడు శ్రద్ధ పెట్టాలి. రైస్ పొయ్యి మీద పెట్టి ఎక్కడో ఆలోచిస్తున్నా, వేరే పనిలోకి వెళ్ళిపోయినా లేదా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అదేమవుతుందో తెలుసా? మాడిపోతుంది. ఈ మాడిపోయిన వ్యర్థం, ఇది దీన్ని ఏమంటారు, వ్యర్థం. నువ్వు తినలేవు, తినడం కష్టం. పాడైపోయిన ఈ అన్నం నీకు ఎలాగో పనికిరాదో, వ్యర్థమైపోయింది, వేస్ట్ అయిపోయింది. నువ్వు చేసే ఆరాధన వ్యర్థం అన్నాడంటే దేవుడికి పనికిరాదు, చేయకూడదు, ఆయన స్వీకరించడం. ఒక మాటలో చెప్పాలంటే వ్యర్థమైన ఆరాధన అంటే దేవుడు స్వీకరించని ఆరాధన. స్వీకరించని ఆరాధననే క్రైస్తవులు చేస్తున్నారంటే ఆయనే అంటున్నాడు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అన్నాడు. అంటే బైబిల్లు కానివి, మనుషులు మాత్రమే కల్పించినవి, బైబిల్ వ్రాయనివి, చేయటం వేస్ట్ అంటే వేస్తే, పైగా అది దేవుడు స్వీకరించనిది. మీ బ్రతుకు వ్యర్థం, భక్తి వ్యర్థం, ఆ ఆరాధన వ్యర్థం అన్నాడు. కాబట్టి ఏది చేసినా అది బైబిల్ ప్రకారం ఉందా లేదా, బైబిల్ చెప్పిందా, ఒకవేళ చెప్పలేదా, చూద్దాం ఏం చెప్పిందో బైబిల్ ఈ మంచి శుక్రవారంను గురించి, గుడ్ ఫ్రైడేని గురించి. నిజంగా బైబిల్ చెప్పిందా అని ఆలోచిస్తే చెప్పిందండి. ఆ లేఖనాలను చాలా శ్రద్ధగా మీరు అంతా కూడా చూడాలి, ఎందుకంటే పరిశోధనాత్మకమైన పాఠం ఇది. కాస్త శ్రద్ధ పెట్టి ఒక పాఠం నేర్చుకుంటున్నట్లుగా విద్యార్థులు మరి పాఠశాలలో, తరగతి గదిలో పాఠాలు నేర్చుకునేటప్పుడు ఎంత శ్రద్ధగా మనసు పెట్టాలో మీరు కూడా అలాగే మనసు పెట్టాలి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం, జకర్యా గ్రంథం 14వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది. యెహోవా దినం అంటే అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ నాది ఒక రోజు వస్తుందిరా అంటాం, నాకు ఒక రోజు వస్తుందిరా అంటాం. అంటే ఆ రోజు యాక్షన్ అంతా మందే ఉంటుంది, టైం మన చేతిలో ఉంటుంది, మనం చేసే పని ఉంటుంది. ఇది నా డే,
దిస్ ఈజ్ మై డే అంటాం. దేవుడు కూడా యహోవా దినము వచ్చుచున్నది అంటే మిగతావన్నీ యహోవా దినాలు కావా? దినములన్నీ చేసింది ఎవరు? దినములన్నీ చేసింది ఎవరు? దేవుడే కదా. మరి యహోవా దినము అని ఒక దినం గురించి మాట్లాడుతుంది, మిగతావి ఆయన చేసినవి కావా అంటే ఆయనే చేశాడు. కానీ ఆ దినాలు ఆయనకు దక్కిన దినాలు కావు. దినములన్నీ ఆయనే చేశాడు, కానీ అందులో మనుషుల క్రియలు ఉన్నాయి, మనుషుల కార్యాలు ఉన్నాయి. దేవుడికి ఇష్టమైన కార్యాలు కొన్ని ఉంటే దేవుడికి అసహ్యమైన కార్యాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే ఆయన ఒకరోజు నిర్ణయించాడు. ఆ రోజు నిర్ణయించి దాన్ని ఏమన్నాడంటే యహోవా దినము అన్నాడు. వస్తుంది. ఏ దినం గురించి మాట్లాడుతున్నాడు? ఇదే దినం అయి ఉండదు, చూడాలి. ఎందుకంటే ఆ దేవుడు ఒక విషయం చెప్పాడంటే చిన్న విషయం అయి ఉండదు, చాలా ఇన్ఫర్మేషన్ ఉండి ఉండాలి, మనకు అవసరమైనది అయి ఉండాలి. కనుక అదేంటో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత మనకుంది. చూద్దాం అది ఏ దినము. 4వ వచనం నుంచి చదువుదాం, 14వ అధ్యాయము 4వ వచనం. ఎందుకంటే అది ఏ దినమో ఆ దినములో జరిగేటువంటి కొన్ని విషయాలను అక్కడ రాసుకుంటూ వస్తున్నాడు. 14వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా. ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమ తట్టుకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. జాగ్రత్తగా వినాలి, ఏం జరుగుతుందో జాగ్రత్తగా వినాలి. ఒలీవ కొండ మీద ఆయన పాదాలు పెట్టినప్పుడు కొండ నడిమికి విడిపోయి ఏమండి తూర్పు తట్టుకు పడమటి తట్టుకు వెళ్ళిపోతుందట. ఇంకేమన్నాడు? ఉత్తరపు తట్టుకు దక్షిణపు తట్టుకు వెళ్ళిపోతుందన్నాడు. మధ్యలో విశాలమైన లోయ ఒకటి ఏర్పడుతుంది యహోవా ఏర్పాటు చేసిన దినము లేదా యహోవా దినములో. ఆ తర్వాత వచ్చిన కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా. అజీలు అంటే ఒక ప్రాంతం అండి, అది పిల్లల్ని కాస్త అంత అదుపులో పెట్టుకోండి, తల్లిదండ్రులు అలా చేయనివ్వకండి. కంటిన్యూ 5వ వచనం, కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యోధారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అంటే ఇంతకీ కొండ బద్దలవడం, నడిమికి విడిపోవడం, మధ్యలో లోయ ఏర్పడడం, విశాలం ఏర్పడడం దేని వలన జరిగింది అంటే ఉజ్జియా దినములలో ఏర్పడిన భూకంపం ఉందే, అలాంటి భూకంపం మళ్ళీ వస్తుందని చెప్తున్నాడు. ఆ భూకంపానికి భయపడి మీరు పారిపోయారే ఆ రోజుల్లో, మరలా ఆ భూకంపానికి, మళ్ళా అలాంటి భూకంపానికి మీరు పారిపోతారు. అంటే భూకంపం జరుగుతుంది ఏ రోజు? యహోవా దినమున, యహోవా దినమని చెప్పబడుతున్న దినముందే ఆ దినమున ఒక భూకంపం జరుగుతుంది. రైట్, తర్వాత మాట కంటిన్యూ చేద్దాం. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వస్తారట. ఏంటి పరిశుద్ధులు వస్తారా ఆ దినమున? పరిశుద్ధులు వస్తారా? మనసులో పెట్టుకోండి, పాయింట్లన్నీ మనసులో పెట్టుకోండి. ఆయన ఒలీవ కొండ మీద కాలు పెట్టినప్పుడు కొండలు బద్దలైపోతున్నాయి, ఫస్ట్ పాయింట్. రెండవది పరిశుద్ధులు వస్తున్నారు. తర్వాత పాయింట్, దేవుడైన యెహోవా ప్రత్యేమండి, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. యెహోవా దినమని చెప్పబడుతున్న ఆ దినములో ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ప్రకాశమానములగునవి అనగానే సూర్యుడు చంద్రుడు ఏవైతే ప్రకాశిస్తున్నాయో భూమి కొరకు, అవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును అన్నాడు. అంటే యెహోవా ఏర్పాటు చేసిన దినములో మూడవ పాయింట్ ఏమిటంటే వెలుగు ఉండదు. తర్వాత మాట, ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. ఆ దినము ప్రత్యేకంగా ఉంటున్న అది యెహోవాకు తెలియబడిన దినం. ఆ దినం ఏ దినం? ఆయనకు మాత్రమే తెలుసు.
ఆ దినం ఎలా ఉంటుంది అంటే అది పగలు కాదు రాత్రి కాదు. అదేంటండి, పగలు కాదు రాత్రి కాదు, అష్టమయ కాలమున వెలుగు కలుగును. సంకుచితములు కాగా వెలుగు లేకపోవును అన్నాడు. మరొక పాయింట్గా ఏం చెప్తున్నాడంటే అది పగలు కాదు రాత్రి కాదు. ఇంకా ఏమంటున్నాడో చూడండి, ఆ దినమున జలవ జలములు యహో యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకు సగము పడమటి సముద్రమునకు దిగును. వేసవికాలమందు చలికాలమందు అలాగనే జరుగును యహోవా సర్వలోకమునకు. రాజయుండు నా దినమున యహోవా ఒక్కడే అని, ఆయన పేరు ఒక్కటే అని తెలియబడును. ఇది ఆయన డే, ఆయన రోజు, ఆయన కార్యం చేసే రోజు, ఆయన ఏంటో చెప్పే రోజు, ఆయన తన కొరకు నియమించుకున్న రోజు యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఇది ఏమై ఉంటుందండి, ఏంటి ఆయన ఒలివ కొండ మీద కాలు పెడితే ఆ కొండ బద్దలైపోతుందా, ఆ తర్వాత భూకంపానికి పారిపోతారా, ఆ తర్వాత పరిశుద్ధులు వస్తారా, ఆ తర్వాత వెలుగు లేకుండా పోతుందా, అది పగలు కాదు చీకటి కాదా, ఇవన్నీ ఎప్పుడు జరిగి ఉంటాయి, ఏ దినమున జరిగి ఉంటాయి, బాగా ఆలోచించండి ఏ దినమున జరిగి ఉంటాయి. ఇంకా ఏమైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఇంకెక్కడైనా మరొక చోట ఎక్కడైనా ఇచ్చాడా అని జాగ్రత్తగా చూస్తే జఫన్య గ్రంథం మొదటి అధ్యాయం, జఫన్య గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం చదువుదాం. జఫన్య గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. ఏమండి, యెహోవా దినము సిద్ధపరిచింది ఏంటట, యెహోవా దినము సమీపమైంది. ఆ దినమును దేవుడు ఏం సిద్ధపరిచాడట, బలి ఒకటి సిద్ధపరిచాడు. బలి ఒకటి సిద్ధపరిచాడు అంటే ఆ దినమున ఒక బలి ఉంది అని చెబుతున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి లక్షణాలలో మరి మరొక లక్షణం ఏంటంటే ఆ దినమునకున్న లక్షణాల్లో ఆ దినములో బలి ఒకటి జరుగుతుంది, బలి ఒకటి జరుగుతుంది. రైట్, ఇవన్నీ మనసులో పెట్టుకొని ఒకసారి ఇది ఏ దినమై ఉంటుంది ఆలోచన చేద్దాం. ఏ దినమై ఉంటుంది, యెషయా గ్రంథం ఇంకా వెతుకుతూ పరిశోధన చేస్తూ ముందుకు వెళితే యెషయా గ్రంథం 25వ అధ్యాయం కొంచెం ఇక్కడ మాట్లాడుకుందాం, దయచేసి ఇక్కడ మాట్లాడేవాళ్ళు కొంచెం లోపలికి వెళ్ళండి లేదా బయటికి వెళ్ళండి, కొంచెం నాన్న సభకు డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం ఏమనుకోండి మాట్లాడుకుంటుండే. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను. జఫన్య గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం ఏం చెప్పాడు, యెహోవా దినమున బలి ఒకటి అన్నాడు, బలి ఒకటి సిద్ధపరిచాడు, బలి ఒకటి సిద్ధపరిచాడని చెప్తూ ఆ బలి ఏంటో అని యెషయా గ్రంథం 25లో ఏమంటున్నాడంటే క్రొవ్విన వాటితో విందు చేస్తున్నాడు, మడ్డి మీద నున్న ద్రాక్ష రసముతో విందు చేస్తున్నాడు, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేస్తున్నాడు, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్ష రసముతో విందు చేస్తున్నాడట. నిర్మలమైన ద్రాక్షారసమా, ఎందుకు నిర్మలమైన ద్రాక్షారసం అనగానే మీకు వెంటనే ఏం గుర్తుకు రావాలండి, నిర్మలమైన ద్రాక్షారసం ఏది, మీరు ప్రతి ఆదివారం తీసుకునే ద్రాక్షారసం ఏ ద్రాక్షారసం అది, యేసు రక్తం. నిర్మలమైన ద్రాక్షారసం అంటే వెంటనే మీకు ఏది గుర్తుకు రావాలి, యేసు రక్తం. అంటే ఇప్పటి వరకు చెప్పింది బలన్నాడు, కురవిన వాడితో విందన్నాడు, ఒక కొంప తీసి యేసుక్రీస్తు బలి గురించా మాట్లాడుతున్నాడు. అలాగే ఆలోచించాలి మనం, పరిశోధన ఇది.
అంటే యేసుక్రీస్తు బలి గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడా? అది దాని గురించి ఏమైనా చెబుతున్నాడంటే, యెహోవా ఏర్పాటు చేసిన దినమున బలి ఒకటి సిద్ధపరచును అన్నాడు. యేసుక్రీస్తుది కూడా బలే, దానికి సరిపోయినట్లుగా నిర్మలమైన ద్రాక్షారసం అన్నాడు. అమ్మ ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నారు భోజనాల దగ్గర? అమ్మ కొంచెం మాట్లాడకండిరా, స్టేజ్ పక్కన మీ మాటలు డిస్టర్బెన్స్ అయిపోతున్నాయి. ఏమండి బలి అన్నాడు? యేసుక్రీస్తు బలి ఉంది, నిర్మలమైన ద్రాక్షారసం అన్నాడంటే ఇక అది యేసుక్రీస్తు బలే అనేది అర్థమవుతుంది. ఇంకొంచెం క్రిందికి చదివితే ఇంకొంచెం బలపడుతుంది చూడండి ఆ భావన. మూలుగమ్ముల కొవ్విన వాడితో విందు చేయను, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేయను అని 7వ వచనంలో ఏమంటున్నాడు? సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగు, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును అన్నాడు. ఈ పర్వతం మీద జరిగే బలిలో ఇంకొకటి జరుగుతుందంట, అదేంటంటే మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగేస్తాడు, మరణాన్ని మింగేస్తాడు. ఇంతకీ ఇదంతా చెప్తుంది ఎవరి గురించి అండి? మరణాన్ని మింగివేసింది ఎవరు? మరణాన్ని మింగేసింది ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీకు వెంటనే ఆ రెఫరెన్స్లన్నీ గుర్తొచ్చేయాలండి. 15వ అధ్యాయము, మొదటి కొరింథీ 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా, 54 కూడా, 54 55 రెండవ మాట, విజయమందు మరణము మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము, మరణం మింగివేయబడింది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? యేసుక్రీస్తు మరణించిన రోజు మరణాన్ని ఏం చేసేసాడు? ఆయన బలి ద్వారా ఈ ప్రపంచానికి మరణం లేకుండా చేశాడు, మరణాన్ని మింగివేశాడు. మనుషులందరి కొరకు ఒక్కడ చనిపోయాడు. ఆయన చనిపోయి మనుషులందరిని ఏం చేశాడు? బ్రతికించాడు. ఆయన చనిపోయి మనుషులందరిని ఏం చేశాడు? బ్రతికించాడు. అంటే యశగ్రంథంలో 25వ అధ్యాయంలో చెబుతున్న ఈ వచనాలన్నీ చూస్తుంటే నిర్మలమైన ద్రాక్షారసం, ఆయన రక్తం తప్ప ఇంకేది నిర్మలమైన ద్రాక్షారసం, మనుషులందరి ముఖం మీద పరచబడిన పాపం అనే ముసుగు, ధర్మశాస్త్రం అనే ముసుగు తొలగించింది. ఇదిగో ఈ యేసుక్రీస్తు బలి ద్వారానే ఆయన తనను తాను బలి చేసుకొని ఇశ్రాయేలీలకు వేయబడిన ధర్మశాస్త్రం అనే ముసుగును, మనుషులందరి మీద, సమస్త అనుజనుల మీద, సమస్త జనుల మీద పరచబడిన పాపం అనే ముసుగును ఆయన తొలగించాడు. కనుక యెహోవా ఏర్పాటు చేసిన దినము లేదా యెహోవా దినమున జరుగుతున్న దానిని బట్టి చూస్తే ఈ యెహోవా ఏర్పాటు చేసిన దినము లేదా యెహోవా దినము, నో డౌట్ అది యేసుక్రీస్తు మరణ దినమే, అది యేసుక్రీస్తు మరణ దినమే అనడానికి ఇంకా ఏమైనా ఎవిడెన్సులు ఉన్నాయంటే ఉన్నాయండి. ఎందుకంటే జకర్య గ్రంథంలో కానీ జఫన్య గ్రంథంలో కానీ వ్రాయబడిన సంగతులను ఒక్కొక్కటి యేసుక్రీస్తు విషయంలో అవి జరిగాయా లేదా అని మనం మళ్ళీ ఒకసారి జకర్య గ్రంథానికి వెళదాం. 14వ అధ్యాయం 4వ వచనానికి ఒకసారి వెళదాం. ఇవన్నీ యేసుక్రీస్తు శిలువ రోజున, ఆయన బలి రోజున, ఆయన సిలువేయబడిన రోజున ఈ జకర్య గ్రంథం 14వ అధ్యాయంలో చెప్పబడినవన్నీ జరిగాయా లేదా ఒకసారి చూద్దాం. 4వ వచనం మళ్ళీ చదవండి. ఆ దినమున వేదిక మీద ఉన్న వాళ్ళు చదువుతారమ్మా, నాకు క్లియర్గా అందట్లేదు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా. ఏమండి, యేసుక్రీస్తు సిలువకు వెళ్ళే ముందు ఆయనను ఎక్కడ పట్టుకున్నారు? ఎక్కడండి? ఒలీవ కొండ. ఆయన పాదములు ఒలీవ కొండ మీద ఉంచిన ఘట్టం, ఏ ఘట్టం అది? ఆయన మరణ ఘట్టము. తర్వాత మాట, ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడిమికి విడిపోయి. చాలామంది బైబిల్ వ్యాఖ్యాతలు అండి, చాలామంది బైబిల్ వ్యాఖ్యాతలు, యేసుక్రీస్తు రెండవ రాకడలో ఒలీవ కొండ మీద అడుగు పెడతాడు, కొండ బద్దలైపోతుంది, ఇది రెండవ రాకడలో జరిగేదని చాలామంది బైబిల్ వ్యాఖ్యాతలు వ్రాశారు, చాలామంది అదే చెప్తున్నారు. కానీ కాదు,
దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోకూడదండి, భావపూరితంగా తీసుకోవాలి. ఒలివ కొండ మీద అడుగు పెట్టగానే ఏమండి, రెండవ రకాలు అడుగు పెట్టగానే కొండ పగిలిపోద్దు అనుకోకండి. నేను మీ ఊర్లో అడుగు పెట్టాను అంటే అర్థమేంటి? మొత్తం మీ ఊర్లో ఒక అడుగు పెట్టానా, మీ ఊర్లో ప్రవేశించానని అర్థం. మా ఇంట్లో అడుగు పెట్టండి అంటే అడుగు ఒకటి పెట్టి వెనక్కి వెళ్ళమనా, రమ్మని అర్థం. వాడే భాష ఆలోచించాలి, వాడే భాష. ఆయన తన పాదం ఉంచాడు అంటే అర్థం ఏంటంటే సిలువ ఘట్టం ప్రారంభమయ్యింది అని అర్థం. ఒలివ కొండ మీద కదండి ఆయన, గెత్సెమన తోటలో ఒలివ కొండ మీద ఆయన పట్టుకున్నారు కదండి, గెత్సెమన తోటలో ఆయన ఒలివ కొండ మీద అడుగు పెట్టగా ఏం జరిగింది, సిలువ ఘట్టం ప్రారంభమైంది. తర్వాత మాట, అది నడిమికి విడిపోయింది అంటే కొండ విడిపోయింది, పర్వతాలు పగిలిపోతున్నాయి. కొండలు పర్వతాలు బద్దలయ్యేది ఎప్పుడు? ఉజ్జయా దినములలో కలిగిన భూకంపము లాంటి భూకంపం అన్నాడు. ఎలాంటి భూకంపం అంటది? ఉజ్జయా దినములలో కలిగిన భూకంపం వంటి భూకంపం. అంటే మనమేమో ఇది యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినమని అనుకుంటున్నాం. యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినమున భూకంపం వచ్చిందా అది మనం ఆలోచించాలి. ఎందుకంటే యెహోవా దినము అనేది యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినమే అని తెలియాలి అంటే మరి జకర్యా గ్రంథంలో చెప్పబడినవన్నీ కూడా ఆ రోజు జరిగి ఉండాలి. ఆ లక్షణాలన్నీ ఆ దినానికి చెందినవై ఉండాలి, ఆ రోజు జరిగినవై ఉండాలి. మరి చెబుతున్నట్లుగా భూకంపం వచ్చిందా అంటే చూడండి ఒకసారి మత్తయి సువార్త 27:50 మత్తయి సువార్త 27:50 యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు. ఎప్పుడైతే ఆయన బిగ్గరగా కేక వేసి తన ప్రాణం విడిచాడో దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగింది. భూమి ఏమైందట? వణికింది. ఎప్పుడైతే ఆయన ప్రాణం విడిచాడో, సృష్టికర్త, సృష్టిని కలిగించిన ఆయన, శరీరధారిగా వచ్చి తన ప్రాణం పెట్టాడు, భూమి వణికిందట. భూమి వణకటాన్ని ఏమంటారు తెలుసా? రెక్టార్ స్కేల్ మీద 7.8 ధ్వంసం అయిపోతుందండి మొత్తం. 2-3 సెకండ్లు అంతే పేక మేడల్లో కూలిపోయి టర్కీ, మొన్న భయంకరమైనటువంటి భూకంపం టర్కీ, సిరియా భయంకరమైన భూకంపం. 50,000 మంది పై చిలుకు చచ్చిపోయారండి, 50,000 మంది భయంకరమైన భూకంపం. యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఆ దినమున ఆయన ప్రాణం విడవగానే అదే అంతకంటే భయంకరమైన భూకంపం. భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి. బండలు అనగానే మన భాషలో, మన గుంటూరులోనండి, బండలు అంటే ఇంట్లో వేసుకునే నా బండలు, బట్టలు ఉతికే బండలు. మన మనసుకి విస్ఫురిస్తాయి, ఎందుకంటే మన ఆలోచన అంతా వీటి చుట్టూ తిరుగుతుంటుంది. బండలు అంటే కొండలు. కొన్ని ప్రాంతాలలో కొండలని ఏమంటారు తెలుసా? బండలు. ఏమండి, ఈ జగ్గపేట దాటిన తర్వాత తెలంగాణ ఎంటర్ అవుతుంటే నల్లబండ గూడెం అంటారు. ఇంతక ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఒక పెద్ద బండ ఉందండి ఇక్కడ అంటారు. బండ ఏంటి అన్న స్టార్టింగ్లో అదుగునండి, అది బండ అని ఒక పెద్ద కొండను చూపిస్తున్నారు. అంటే బైబిల్లో వ్రాయబడినటువంటి భాష కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాడుతున్న భాష. కొండని బండ అంటారు, మనం వాడము ఆ భాషనే. బండలు బద్దలయ్యినాయి అని యేసుక్రీస్తు సిలువేయబడిన దినం, ఆ రోజు ఆయన ప్రాణం విడిచిన దినమున బండలు బద్దలయ్యాయి అంటే మీరు ఇంట్లో ఉన్న బండలో, రోడ్డు మీద ఉన్న బండలో ఆలోచించకండి, కొండలు బద్దలయ్యాయి. భూమి వణికెను, బండలు బద్దలాయను. చాలండి ఇన్ఫర్మేషను. బండలు బద్దలయ్యను అంటే ఆ దేశం అంతా భయంకరమైన భూకంపం వచ్చింది. భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు ఏమవుతారు? పారిపోవాలి, పారిపోవాలి. ఉజ్జయా దినములలో కలిగిన భూకంపమునకు పారిపోయినట్లు మీరు ఆ దినమున. ఎవరు పారిపోయారు తెలుసా? యేసుక్రీస్తు సమాధి దగ్గర కావలి ఉన్న వాళ్ళే ఆ భూకంపానికి ఏమయ్యారు? పారిపోయారు. జరిగిన సంగతులు చూసి పారిపోయారు వాళ్ళు. ఏమండి, యేసుక్రీస్తు సిలువ దినానా
ఏమంటే జకర్యా గ్రంథంలో చెప్పబడిన లక్షణాలన్నీ, యెహోవా దినమున జరగవలసిన ఆ కార్యాలన్నీ ఇదిగో యేసుక్రీస్తు సిలువ దినాన జరుగుతున్నట్లుగా కనపడుతుంది. చూడండి, భూకంపం వచ్చిందా? వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఏముందో చూడండి, ఐదవ వచనం. కొండల మధ్య కనబడు లోయ, కొండల మధ్య కనబడు లోయ, ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోకి పారిపోతారు. పరిశుద్ధులు, నీతో కూడా పరిశుద్ధులు వచ్చేదరని ఉంది చూడండి. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులు వచ్చేదరు, పరిశుద్ధులు వచ్చేదరు. యేసుక్రీస్తు మరణించిన రోజు పరిశుద్ధులు వచ్చారా అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 27:52. ఎప్పుడైతే భూకంపం జరిగిందో అదే సమయంలో సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచి వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము, ఆ రోజు పరిశుద్ధ పట్టణంగా పిలువబడింది, యెరూషలేములో ప్రవేశించి అనేకులకు నీతో కూడా పరిశుద్ధులు వచ్చెదరు. పరిశుద్ధులు సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధుల సమాధులు తెరవబడ్డాయి. అంటే ఆ రోజు పరిశుద్ధుల సమాధులు అంటే ఎవరున్నారు? హెబెల్ ఉన్నాడా? ఉన్నాడు. అబ్రహాం ఉన్నాడా? ఉన్నాడు. నోవా ఉన్నాడా? ఉన్నాడు. దావీదు ఉన్నాడా? ఉన్నాడు. సమూయేలు ఉన్నాడా? ఉన్నాడు. పరిశుద్ధులందరూ ఒక్కసారి ఏమండి యెరూషలేములోకి వస్తే ఎంత గందరగోళమై ఉండాలండి ఆ రోజు. ఒకసారి ఆలోచించండి, ఏమంటే చనిపోయిన మీ తాత ముత్తాతో ఒకరోజు ఇంటికి వచ్చారు అనుకోండి, మీరు మీటింగ్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళగానే మంచం వేసుకుని కూర్చున్నాడు అనుకోండి, ఎవరు? ఎప్పుడో చనిపోయిన ఆయన, అంతే మళ్ళీ పరిగెత్తుడు మీటింగ్ ప్లేస్కే వస్తారు. మీరు ఇంటికి వెళ్ళడం, ఇక్కడే ఉండండి, మాకు వాక్యం చెప్పండి, నైట్ అంతా ప్రార్థన చేయండి అయ్యా. నిజంగా ఆ రోజు యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినాన పరిశుద్ధుల శరీరాలు లేచాయి, పరిశుద్ధులు లేచారు. నిజంగా అండి, ఎందుకు ప్రపంచం యేసుక్రీస్తుని వెంటనే అంగీకరించిందో తెలుసా? రికార్డెడ్ ఎవిడెన్స్, భయంకరమైనటువంటి ఎవిడెన్స్ అండి ఇది. ఏంటండి ఈ యెరూషలేం పట్టణం మర్చిపోద్దండి ఇన్సిడెంట్ని. చనిపోయిన వాళ్ళు ఎప్పటిప్పటి వాళ్ళు పరిశుద్ధులు, పైగా చనిపోయిన దుర్మార్గులు కదా. ఎవరు వచ్చారు? ఒక ఏలియా వచ్చేసాడు, ఒక ఇర్మియా వచ్చేసాడు, మోషే వచ్చేసాడు, దావీద్ వచ్చేసాడు, దానియాల్ వచ్చేసాడు, హేబెల్ వచ్చేసాడు, నోవాహ్ వచ్చేసాడు, అబ్రహాం వచ్చేసాడు. ఏంటి పరిశుద్ధుల శరీరాలు లేచాయా? అనేక మంది పరిశుద్ధుల శరీరాలు. ఏమండి వీళ్ళంతా ఒక్కసారి యెరూషలేములోకి వస్తే ఏమైపోవాలండి? పెద్ద ఇష్యూ అయిపోయిందండి అది. ఎలా వచ్చారని ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా సమాజంలో వాళ్ళు అడిగే ఉంటారు. మీరు మీ మధ్య తిరిగినటువంటి ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎవరో చెప్పడానికే రా మేము లేచాము. మీరు సిలువ వేసిన ఆయన ఎవరో చెప్పడానికే మేము లేచాము. ప్రపంచం తొందరగా నమ్మడానికి గల కారణం అదేనండి. బలంగా బలంగా ఎవిడెన్సెస్ ఏంటో తెలుసా? అంటే పరిశుద్ధులు లేచిన దినం ఇంకేదో కాదు, యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినం, ప్రాణం విడిచిన దినం. ఆయన చేసిన బలదే లోకమంతటి కొరకు సిద్ధపరిచిన గొర్రెపిల్ల. 33 వయస్సులో క్రొవ్విన దేహం, క్రొవ్విన గొర్రెపిల్ల. 33 వయసు, 33.5 సంవత్సరాలు, మంచి యవ్వనంలో ఉన్న గొర్రెపిల్ల, లోకం కోసం బలి ఇవ్వబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు. నిర్మలమైన ద్రాక్షారసం ఆయన రక్తమే. ఆయన చావుతోనే, ఆయన మరణంతోనే అనేకుల ముసుగును తీశాడు, మరణమును మింగివేశాడు. అనేక పరిశుద్ధుల శరీరాలు లేచేట. ఇంకా ఏం జరగాలో చూడండి, అదే జకర్యా గ్రంథం. ఇంకా ఇది ఆ దినమే అనడానికి ఇంకా బలంగా రుజువులే ఉన్నాయి చూడండి. 6వ వచనం, యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా. ఆ దినమున ప్రకాశించవలసినవి సంకుచితమైపోతాయట, వెలుగుండదు. యేసుక్రీస్తు సిలువేయబడిన దినమున ఏం జరిగిందో చూద్దాం. నిజంగా అలా అయిపోయిందా? ప్రకాశిస్తున్నవాడు సూర్యుడు, ప్రకాశిస్తున్న సూర్యుడు సంకుచితం అయిపోయాడా? అంటే చూడండి, మత్తయి సువార్త జరిగిందో లేదో చూడండి, 27:45.
మత్తయి సువార్త 27:45 మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఆ దేశమంతటా చీకటి ప్రకాశమానమగున విసంకుచితములుగా కాగా వెలుగు లేకపోవును. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశమంతా చీకటి అండి. మబ్బులేయడం వేరండి. వర్షం వచ్చేటప్పుడు మబ్బులేస్తే చల్లగా ఉంటుంది, సూర్యుడు కనపడకపోతే ఏమండి మబ్బు మబ్బుగా ఉంటుంది, నీడగా ఉంటుంది అంతే. కానీ ఆ రోజు చీకటి కమ్మింది, 3 గంటల చీకటి. ఒక ప్రక్క భూకంపం, మరో ప్రక్క చీకటి. జకర్య గ్రంథం చూసారా, అంటే అందులో చెప్పబడిన యెహోవా దినమున ఏమి జరగాలని దేవుడు రాయించాడు ప్రవక్తల నోట, అవే సంగతులు ఏ దినమున జరుగుతున్నాయో చూడండి. ఏ దినమున జరుగుతున్నాయి? ఆ దినము ప్రత్యేకమైనది. 7:14 జకర్య గ్రంథం 14:7, ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది దేవుడికి తెలిసిన దినం, అప్పటికి ఇంకెవరికి తెలీదు. అది యెహోవాకు తెలియబడిన దినము. ఆ దినము ఎలా ఉంటుందంటే అది పగలు కాదు రాత్రి కాదు. ఏమంటే పగలు అంటేనే వెలుగుంటేనే పగలనాలి అంతే కదా. సృష్టిని కలిగించుచున్నప్పుడు దేవుడు వెలుగునకు ఏమని పేరు పెట్టాడు? వెలుగుకి ఏమని పేరు పెట్టాడు? పగలు. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే టైం చూస్తే పగలే, కానీ ఉండాల్సిన వెలుగు లేదు. ఏముంది? చీకటి ఉంది, చీకటి ఉంది. ఏమంటే చీకటి ఉన్నందుకు రాత్రి అందామా, టైంను బట్టి పగలందామా? ఏమనాలి? టైంను బట్టి చూస్తేనేం పగల లెక్క అది, కానీ వెలుగు లేవడాన్ని లేకపోవడాన్ని బట్టి చూస్తే రాత్రి. అది దీన్ని రాత్రి అనాలా పగలనాలా? అందుకే ఆ దినము ప్రత్యేకం, అది పగలు కాదు రాత్రి కాదు. ఇది ఏ దినమున జరిగిందో మీ అందరికీ తెలుసు. ఏ దినమున జరిగింది? యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినం, ఆయన ప్రాణం విడిచినప్పుడు జరిగింది. అది పగలు కాదు రాత్రి కాదు. ఇంకా ఏం చెప్తున్నాడు? అష్టమయ కాలమున 3 గంటలకు మళ్ళీ వెలుతురు వచ్చిందట. మళ్ళీ ఎప్పుడు వచ్చింది వెలుతురు? 3 గంటలకు. 12 గంటల నుంచి 3 గంటల వరకు యేసుక్రీస్తు మరణించిన దినాన ఆ దేశమంతా చీకటి కమ్మింది, 3 గంటలకు వెలుగు కలిగింది. 8వ వచనం, ఆ దినమున జీవ జలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రానికి ఆయన మరణంతో జీవ జలములు బయలుదేరుతున్న యెరూషలేము నుంచి తూర్పు సముద్రం, అంటే పసిఫిక్ మహాసముద్రం, పడమటి సముద్రం అంటే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతున్నాయని దాని అర్థం. యెరూషలేము నుంచి జీవజలములు ఆయన మరణంతోనే బయలుదేరాయండి. కనుక యెహోవా దినము అనగానే అది ఏ దినము చెప్పండి? అది ఏ దినము? యేసుక్రీస్తు ప్రాణార్పణ చేసిన దినం, యేసుక్రీస్తు బలి అయిపోయిన దినం, యేసుక్రీస్తు ప్రాణాలు అర్పించిన దినం. అది శుక్రవారము. యేసుప్రభు సిలువ వేయబడింది ఏ దినం అండి? శుక్రవారము. ఈ శుక్రవారాన్నే మన వాళ్ళు గుడ్ ఫ్రైడే ఏమన్నారు? మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఏమండి? యేసుక్రీస్తు మన రక్షకుడు, మన నాథుడు, మన ప్రభు ప్రాణాన్ని తీస్తే మన ప్రభు ప్రాణాలు పోయిన రోజుని మంచి శుక్రవారం అనడం ఏంటి? మన ప్రభు ప్రాణాలు తీసిన రోజు కదా, యూదులందరూ మన ప్రభు ప్రాణాలు తీశారు కదా, దాన్ని గుడ్ ఫ్రైడే అనడం ఏంటి? మంచి శుక్రవారం అనడం ఏంటి? ఆయన చచ్చిపోతే మంచి బాగా జరిగిందన్న, బాగా జరిగిందా? ఎవరికైనా దెబ్బ తగిలితే ఏమంటాడు కోపంతో ఉన్నవాడు? మంచి పని అయింది. కోపంతో పగబెట్టుకున్నవాడు వీడికి దెబ్బ తగలగానే మంచి పని అయింది, భలే జరిగింది, భలే జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు సరిపోతే మన వాళ్ళు ఏమని పేరు పెట్టారు? మంచి శుక్రవారం. అంటే ఆయన హేళన చేస్తున్నారా, లేదా ఆయనకి అలా జరగటం వీళ్ళని ఆనందం సైకోల్గా ఆనందిస్తున్నారంటే? కాదండి, కాదు కాదు కాదు. నిజంగానే అది మంచి శుక్రవారం. దినాన్ని బట్టి కాదు, ముహూర్తాలను బట్టి కాదు. కొంతమంది దినాలను చూసి గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఈ దినం మంచి దినం, గ్రహాలు అనుకూలించట్లేదు, ఈ దినం మంచిది కాదు, ముహూర్తాలు చూసేవాళ్ళు ఇలా మాట్లాడతారు. ఇక్కడ మంచి శుక్రవారం అంటున్నది
గ్రహాల స్థితిగతులను బట్టి కాదు, ఆ దినములో జరిగిన ఒక మంచి. ఏం మంచి? యేసుక్రీస్తు రక్త తర్పణ, ప్రాణార్పణ. ఆయన చనిపోతే మంచి ఏంటి? అవునండి, ఆయనే చనిపోకపోతే, ఆయనే రక్తం అర్పించకపోతే, ఆయనే తన ప్రాణం పెట్టకపోతే ఈ ప్రపంచంలో ఎవరికి పరలోకం దక్కదు, ఎవరికి పాప క్షమాపణ లేదు, పాప విమోచన లేదు. పుట్టినవాడు పుట్టినట్టు, పెరిగినవాడు పెరిగినట్టు, బ్రతికినవాడు బ్రతికినట్టు, చచ్చినవాడు చచ్చినట్టు, అందరూ నరకానికి వెళ్ళిపోవాల్సిందే. అందరూ పుట్టిన ప్రతివాడు నరకానికే. ఎందుకంటే పుట్టిన తర్వాత పాపం చేయకుండా ఉండేవాడు ఎవడున్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. తనకు తానుగా పాపాన్ని జయించగలిగిన వాడు కానీ, తనకు తానుగా పాపం చేయకుండా బ్రతకగలిగిన వాడు కానీ, తనకు తానుగా పాపం నుంచి బయట పడగలిగిన వాడు కానీ ఎవడూ లేడు. అలాంటి ప్రపంచంలోనికి వచ్చి మనుషులు ప్రేమించి రక్తతర్పణ చేసి తన రక్తంతో మనుషుల పాపాలను కడగడంతో ఈ ప్రపంచానికి ఏం కలిగింది? మేలు. ఈ ప్రపంచానికి మేలు. అందుకే దీని గురించి ఏమి రాశాడో కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. 22 నుంచి చదువుతాం, సమయం వ్యర్థం చేయకుండా. 22 నుంచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఇల్లు కట్టువారెవరు? ఇల్లు కట్టువారెవరు? ఆ రోజున్న శాస్త్రులు, అధికారులు, పరిశీలు, అలాంటి బోధకులు, ఇల్లు కట్టువారు. దీన్ని ఇలాగే ఉంచండి, ఇల్లు కట్టువారు ఎవరో కూడా ఒకసారి చూద్దాం. అపొస్తుల కార్యాలు, ఎందుకంటే ఆధారాలతో కదా మనం మాట్లాడాలి. అపొస్తుల కార్యాలు 4వ అధ్యాయము 11వ వచనం పేతురు గారు మాట్లాడుతున్నారు. అపొస్తుల కార్యాలు 4వ అధ్యాయం 11వ వచనంలో పేతురు గారు మాట్లాడుతున్నారు. ఇల్లు కట్టువారైన మీరు అంటున్నాడు. ఎవరో ఉన్నారు అక్కడ, ఎవరితోనో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఇల్లు కట్టువారైన మీరు అన్నాడు. ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నాడు? 5వ వచనం మర్నాడు వారి అధికారులు, యూదుల అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొనిరి. అధికారులు, పెద్దలు, శాస్త్రులు, పరిచయులు వీళ్ళతో మాట్లాడుతూ ఇల్లు కట్టువారైన మీరు. ఆ రోజు ఇస్రాయేలీలో సంగమునకు వాళ్లే కదండి కాపర్లు, వాళ్లే కదండి పనివాళ్ళు, వాళ్లే కదండి సేవకులు. వాళ్ళు సేవకులు. ఆ రోజు ఇల్లు కట్టువారు ఇస్రాయేలు సంగమును ఇల్లు కట్టువారు ఎవరు? వాళ్లే. ఈరోజు క్రీస్తు లేదా ఎస్ ఈరోజు క్రైస్తవ సంఘమని ఇల్లు కట్టేది ఎవరు? సేవకులమైన మేము. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము దేవుని జతపని వారము, మీరు దేవుని వ్యవసాయము, గృహం. సంఘం గృహం అయితే ఆ గృహాన్ని కట్టేవారు సేవకులు. సంఘం గృహం అయితే ఆ గృహమును కట్టే పనివారు ఎవరంటే సేవకులు. ఆ రోజు ఇస్రాయేలీలు, దేవుని మొదటి సంఘం అది, మనం 2వ సంఘం, నూతన సంఘం. ఆ సంఘంలో ఇల్లు కట్టేవారు ఎవరంటే వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు. వారు యేసుక్రీస్తును నిషేధించారండి, నిషేధించారు. ఎవరైనా యేసును నమ్మితే సంఘంలో నుంచి వెళ్ళేస్తాం. నిషేధించారు, నిషేధించలేదా? ఎవరైనా అతన్ని వెంబడిస్తే సంఘంలో నుంచి వెళ్ళేస్తాం, చంపేస్తాం, అరెస్ట్ చేస్తాం. ఇల్లు కట్టువారైన ఈ శాస్త్రులు, ఈ పెద్దలు, ఈ ఏమంటే నాయకులు, అధికారులు యేసుప్రభు నిషేధించారు. వారు నిషేధించిన రాయి, అదే 118లో చెప్తున్నాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, అమూల్యమైన రాయి, మూలకు తలరాయి అయిందట. అది యెహోవా వలన కలిగినది. చాలామంది పెళ్లి ముహూర్తం పెట్టుకొని ఇది యెహోవా వలన కలిగిన కార్యం అని పెట్టేస్తారు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అని చెప్పేస్తారు. అసలు అక్కడ సందర్భంలో 118 కీర్తనలో సందర్భం ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఏ దినం గురించి మాట్లాడుతున్నాడు? పరిశోధనగా ఆలోచించాలి కదండి.
అక్కడ క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన అమూల్యమైన రాయి ఆయనే ప్రభు. ఇల్లు కట్టువారు నిషేధించిన ఆ రాయి మూలకు తలరాయి అయింది, అది యెహోవా వలన కలిగింది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఆశ్చర్యమేనండి, ఆశ్చర్యమే. ఎందుకంటే ఏమంటే బొత్తిగా పాస్ కార్డ్ అన్నవాడు స్టేట్ ఫస్ట్ వస్తే ఆశ్చర్యం కదా. ఇస్రాయేలీలందరూ ఇతను కాదు, ఇతను ప్రవక్త కాదు, ఇతను ప్రవక్త కాదు, ఇతను ప్రవక్త కాదు, ఆ శాస్త్రులందరూ నిషేధించారు. ఆయనే మూలకు తలరాయ్యాడు. ఇది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అన్నాడు. ఏది ఏది మూలకు తలరాయి అయిన దినమేదో అది. ఆయన మూలకు తలరాయి అయిన దినమేది, ఆయన మరణ దినమే మూలకు తలరాయి అయిన దినం, ఆయన మరణ దినమే మూలకు తలరాయి అయిన దినం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఇంతకీ యెహోవా ఏర్పాటు చేసిన దినం అని మీ పెళ్లి దినం గురించి చెప్తున్నాడా, ఆయన మరణ దినం గురించి చెప్తున్నాడా, దేని గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు మరణ దినం అంటే శుక్రవారం. శుక్రవారం ఆయన సిలువ వేయబడింది ఎప్పుడు? శుక్రవారం. ప్రాణం విడిచింది ఎప్పుడు? శుక్రవారం. ఇది మంచి శుక్రవారం. దాని యందు ఏం చేయాలో చూడండి. దీని యందు మనం ఏడవాలి అని ఉందండి. ఈరోజు క్రైస్తవ సంఘాలన్నీ ఏం చేస్తున్నాయండి? ఏం చేస్తున్నాయి? ఉపవాసాలు చేస్తున్నాయి. ఓకే, ఉపవాసాలు చేస్తూ చర్చికి వస్తారు. ఈరోజు శుక్రవారం కదా, చాలామంది వచ్చారు. ఏం చేశారు సంఘాలలో మీరే ఆలోచించండి. ఏం చేశారు? కన్నీరు 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 కన్నీరు. ఒక ఆవిడ ఏడుస్తుందిలేండి, ప్రభువా మా పాపాల కోసం చచ్చిపోయావా ప్రభువా ప్రభువా, ఏమండి ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది. ఏమండి ఎందుకు ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారు? దేవుడేం రాయించాడు చూడండి, ఏడవాలని రాయించాడా వద్దని రాయించాడా? దీని యందు మనం ఉత్సహించి, అదేంటండి యేసుక్రీస్తు మరణిస్తే మనల్ని ఉత్సహించి సంతోషించమంటున్నాడు, మనల్ని ఉత్సహించి సంతోషించమంటున్నాడే. ఎందుకంటే ఆయన చచ్చిపోయావని నువ్వు వేడటం వల్ల ఉపయోగం ఏముంది? ఆయన మూడో దినాన తిరిగి లేచాడు, నువ్వు ఏడ్చావు ఆయనకి ఏమైనా బాధ తగ్గిందా? ఏమండి ఆయన ఏమైనా చనిపోయినా చనిపోయి అలా ఉండిపోయాడా సమాధిలో? ఎందుకు ఏడవాలి? పైగా ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకండి, ఏడవకండి, సంతోషించండి. శిష్యులతోనే చెప్పాడు, ఆయన భూమి మీద జీవించి శరీరంతో ఉన్నప్పుడు శిష్యులతోనే చెప్పాడు. ఇప్పుడు మీరు దుఃఖపడుచున్నారు కానీ, మీరు దుఃఖపడుచున్నారు కానీ లోకం సంతోషిస్తుంది. నేను చనిపోయినందుకు లోకం సంతోషిస్తుంది. సంతోషించాలి. ఏ ఆయన చనిపోతేనే మన పాపాలు పోతాయి. కనుక ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మీరేం చేయాలి? ఉత్సహించి సంతోషించండి. అంటే యేసుక్రీస్తు చనిపోయినందుకు మనం ఏడవకూడదా? ఏడవకూడదు. బైబిల్లో ఏముందో చూడండి, మళ్ళీ చదవండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదుము, యెహోవా దయచేసి నన్ను రక్షించుము. ఏమండి ఇది మన కన్నులకు ఆశ్చర్యం, అది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషిద్దాం, ఉత్సహించి సంతోషిద్దాం. ప్రభువు మన కోసం ప్రాణం పెట్టి మన పాపాలను తీసేశాడండి, సంతోషించండి. మరణం ఆయన మరణించాడని ఏడుస్తావా? అదానికి పెద్ద విషయం కాదండి. మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. మూడవ దినాన్ని సమాధిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేసాడు ఆయన. ఆయన కోసం ఏడవటం ఏంటండి? పైగా ఏమన్నాడు? శిలువ మోస్తున్నప్పుడు తన గురించి గుండెలు బాదుకుని ఏడుస్తున్నటువంటి ఆ స్త్రీమూర్తులందరిని చూసి అమ్మలారా అనలేదండి, యెరూషలేము కుమార్తెలారా కరుణామయులారా అంటే, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి. పైగా ఏమన్నాడు? మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి, నా నిమిత్తం ఏడవకండి. నేను ఇదే వాక్యాన్ని ఒక ఆవిడికి చూపించండి, నాకు అమ్మమ్మ వరుస అవుతుంది రండి. ఎందుకమ్మా అలా ఏడుస్తున్నారు? ఇదిగో ఇక్కడ ఏడవద్దని చెప్పాడు కదా అంటే ఆవిడ అంటుంది,
ఆయన ఏడవమని చెప్పడయ్యా, మనమే ఏడవాలి అంటారు. ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఆకలి అవుతున్నాం, మై సైలెంట్గా ఉంటారు, భోజనం పెట్టమని అడగరు, మోమాటం. అప్పుడు తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, వీడిని కొంచెం పట్టించుకో, మోమాటం అడగలేడు, వాడు అడగకపోయినా కొంచెం అన్నం పెట్టు అంటారు. అంతవరకు బాగుంది అది, కానీ యేసుప్రభు దగ్గర చల్లదు అది. ఆయన మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడు, ఉన్నదే చెప్తాడు. నీ మాట అవునండి అవును, ఆయన ఉన్నది చెప్తాడు. అంతేగాని ఏడవద్దంటే ఇంకా బాగా ఏడుస్తారని అలా చెప్పాడంట. ఏడవద్దంటే ఇంకా బాగా ఏడుస్తారని అలా చెప్పాడా? లేదంటే ఆయన అడగడు, మనమే ఏడవాలా? ఎవడు చెప్పాడు మీకు ఏడవమని? ఈరోజు శుక్రవారం చర్చలు అన్నింటిలో కూర్చొని ఏడ్చుంటారులేండి. ఈ మాటలు నేను ఇప్పుడు అంటున్నానా? అది కూడా స్వీకరించే మనసు చాలామందికి ఉండదండి. బైబిల్లో నిజమే కదా, ఆయన చనిపోయినందుకు సంతోషించమన్నాడు కదా, మనం ఎందుకు ఏడవాలి అని మనసు మార్చుకోవడం కంటే మరింత కఠినమై ఇది తప్పుడు బోధ అంటారంతే. మనం ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని ఎప్పటికి మార్చాలి? మనం మారుతారా? వాళ్ళు మారుతారా? వినరు. పైగా మీదే తప్పు అంటారు. దొంగని ఎవరన్నా దొంగ అన్నారు అనుకోండి, ఊరుకుంటాడా? ఇది తప్పమ్మా అని చెబితే సరి చేసుకునేవాళ్ళు ఉత్తములు. లేదు, మేము ఇలాగే చేస్తామంటే ఎందుకు ఏడవాలి? ఆయన గురించి ఎందుకు ఏడవాలి? ఆ దినమున మీరు ఉత్సహించి సంతోషించండి. అవును, బైబిల్లో చెప్పబడిన శుక్రవారం యేసుక్రీస్తు మరణ దినం. అవును, శుభ శుక్రవారమే. అవును, అది గుడ్ ఫ్రైడేనే. అయితే ఆ రోజు ఏడవద్దు. అలాగని మిగిలిన 39 దినాలు ఏడవమనా? ఎందుకు ఏడవాలి? ఒక ఆవిడ ఏడుస్తుందండి, ప్రభువా, కుడిపక్క 13 దెబ్బలు, వెనక 13 దెబ్బలు, ఎడం పక్క 13 దెబ్బలు, మొత్తం 39 దెబ్బలు తిన్నావా తండ్రి? లెక్క పెట్టినట్టు ఉంది ఈవిడ. కుడి పక్కన 13 దెబ్బలు, ఎడం పక్క 13 దెబ్బలు, వీపు మీద 13 దెబ్బలు. మరి ముందు ఎందుకు వదిలేశారో తెలియలేదు, లెక్క సరిపోక వదిలేశారు. ఏమంటే బైబిల్లో రాయని చూడండి ఎలా మాట్లాడతారు లెక్కలో. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, చనిపోయి సమాధిలో ఇప్పటికీ అలా ఉన్నాడా మీరు చెప్పండి? మూడో దినాన్ని లేచినప్పుడు ఎందుకంటే బాధ. ఏమంటే ఒక వ్యక్తి చెన్నైలో అండి వేటకు వెళ్ళాడండి, చేపలకు వేటకు వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత సముద్రంలో తుఫాను బయలుదేరి నిజంగా జాలర్లు అందరూ చల్లా చెదరైపోయారు. చాలామంది అందరూ బయటకు వచ్చారని ఒకడు బయటకు రాలేదండి. చూశారు, వారం రోజులు చూశారు, ఇక అతను బయటికి రాలేదు కనుక చచ్చిపోయాడని నిర్ణయించేసుకొని పెద్ద కర్మ చిన్న కర్మ అన్నీ చేసేసారండి. సమాధి కార్యక్రమాలు అన్నీ చేసేసి ఏడ్చారు 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 అయిపోయింది. నెల రోజుల తర్వాత వాడు ఇంటికి వచ్చాడండి. ఏమైంది అంటే ఒక చెక్క దొరికిందట, ఆ చెక్క మీద అలాగ పడుకున్నాడంట. రాత్రులు బవళ్ళు రాత్రి బవళ్ళు అలా నీళ్ళ మీద తేలుతూ తేలుతూ ఏదో మొత్తానికి కష్టపడి ఒడ్డుకు వచ్చేసాడు. అలలు నెట్టేయటం వల్ల మొత్తానికి ఒడ్డుకు వచ్చాడు, ఇంటికి వచ్చాడండి. అంతే, చూడగానే ఎలా ఏమైపోతారంటే షాక్ అవుతారు కదండి. ముందు చచ్చిపోయాడని డిసైడ్ అయ్యి మనసులో చచ్చిపోయాడని అనుకున్నవాడు సడన్గా కనపడగానే భయపడతారు, ఆశ్చర్యపోతారు. కానీ కాసేపటికైనా తేరుకొని ఏం జరిగింది, బతికున్నాడని కన్ఫర్మ్ అవుతారు కదా. కాసేపటికైనా తేరుకొని చెప్పిన ఆయన ఏం జరిగింది, ఇన్లాండ్లు ఇలా ఎక్కడ ఉన్నావు, ఏం జరిగింది చెప్పండి, చెప్పాడు మొత్తం చెప్పాడు. రాత్రివేళ చెక్క మీద అలా పడుకున్నప్పుడు పెద్ద పెద్ద తిమింగ్లాలు పైకి లేచి పక్కనే పడుతూ ఉంటే గుండెలు అరచేత పట్టుకొని అలా బిక్కు బిక్కుమంటూ ఇదంతా చెప్పాడు. ఏమంటే అప్పటి వరకు ఏడుపులైనా ఏదైనా ఆ ఆనందంతో ఆ దుఃఖంతో అప్పటి వరకు కన్నీళ్ళు పెట్టుకుంటారు, అయిపోతుంది. అందరికీ తెలిసింది బ్రతికే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, నో ప్రాబ్లం. తర్వాత సంవత్సరం గడిచాక బంధువులందరికీ కబురు పెట్టుకొని వాడింట్లో సెంటర్లో కూర్చోబెట్టి చుట్టూ బంధువులు చేరి, పోయిన సంవత్సరం ఇదే రోజు చచ్చిపోయామనుకున్నావరా రెడిచారు అనుకోండి, అప్పుడు ఆడేమంటాడు, ఇప్పుడు బతికే ఉన్నాను, ఇప్పుడు చంపకండి, ఎందుకు ఏడుస్తున్నారు? ఈ ఏడుపులు చాలా చికాకుగా ఉంటాయి కదండి, బతికున్నవాడి గురించి ఏడిస్తే ఎట్లా ఉంటుంది? చాలా చికాకుగా ఉంటుంది. ఏది మీకోసం మేము ఏడుస్తాం కూర్చొని కూర్చొని ఉండండి, నీకోసం ఎవరైనా చచ్చిపోయావని ఏడిస్తే ఎట్లా ఉంటుంది? చావన్న పదమే వినవు, వినడానికి ఇష్టపడవు. నీకోసం బతికుండగా బాగుండగా ఏడిస్తే ఎలా ఉంటుంది? చికాకుగా ఉండదు. అలాంటిది సంవత్సరం 40 రోజులు బతికున్న ఆయన కోసం యేసుప్రభు, ఆయన సజీవుడా మృతుడా?
మన ప్రభు సజీవుడా మృతుడా? సజీవుడు. ఏమంటే మూడో దినానే దేవదూత ఏమందో తెలుసా, వీళ్ళు సమాధి కోసం పరిగెత్తారు. ఎవరు? స్త్రీలు, పేతురు. వీళ్ళంతా సమాధి దగ్గర పరిగెత్తితే దేవదూతలు ఏమన్నా తెలుసా, సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచాడు. మూడవ దినమునే ఇక్కడ లేడని చెబితే ఏమండి, ఇందులో మట్ల ఆదివారం నాకు ఆదివారం వస్తుందండి ఈ శ్రమ దినాల్లో. అప్పుడు వీళ్ళంతా ఈత మట్లకు పువ్వులుగా తగిలించుకొని అంత ముందు రోజు వెళ్ళిపోయి సమాధులు అలికి వస్తారు. ఆ సమాధులకి ఏమైనా నెర్లిడిస్తే అట్లా పువ్వులు పెట్టి వస్తారు. ఆ తర్వాత చర్చి కంటే మట్టలు తీసుకొని వెళ్ళాలట, అక్కడ నుంచి సమాధుల దగ్గరికి వెళ్ళాలట. ఎవడు చెప్పాడండి ఇదంతా? బైబిల్లో ఉందా? ఉందా? అందుకే బైబిల్ రాయించాడు. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. ఏంటి మట్టలు పట్టుకునే? యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళలేదు కదండి మట్టలు పట్టుకొని. ఆయన బతికున్నప్పుడు ఊరేగించారు యెరూషలేం వీధుల్లో కొమ్మలు, దేవదారు కొమ్మలు, ఏమండి ఖర్జూరపు మట్టలు, ఆ కొమ్మలు నరికి వేశారు ఆయన బ్రతుకున్నప్పుడు, గాడిద మీద ఊరేగించినప్పుడు. ఏమంటే బైబిల్లో మట్టలు పట్టుకొని సమాధుల దగ్గరికి వెళ్ళినట్టు ఎక్కడైనా ఉందా? ఉందా? మరి ఇది ఎక్కడదండి ఆచారం? ఎక్కడిది ఆచారం? చూసారా, దేవుడు చెప్పిన దాన్ని అస్సలు పట్టించుకోకుండా దేవుడు చెప్పని పద్ధతుల్ని ఎంత శ్రద్ధా భక్తులతో చేస్తున్నారని. వ్యర్థమైన ఆరాధన. ఈ మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే, ఏడవకు. ఆయన ఈ 40 దినాల ఉపవాసాలు ఏడవకు. ఆయన సంతోషించు, నీకోసం మరణించాడంటే సంతోషించు, నీ పాపాలు తీసేశాడని సంతోషించు, నిన్ను విడిపించాడు, విమోచించాడని సంతోషించు. ఈ వార్త అన్ని జనులు ప్రకటించు, తెలియని వారికి ప్రకటించు. ఆయన సజీవుడు, మృతుడు కాదు. ఆయన సజీవుడు. శుక్రవారం సిలువేయబడ్డాడు మన కోసం, పాపాలు మన పాపాల కోసం బలైపోయాడు. మంచి జరిగింది ప్రపంచానికి, మేలు జరిగింది ప్రపంచానికి. అందుకే అది గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే కనుక ప్రేమైన దేవుని పిల్లారా, వ్రాయబడిన ఈ వాస్తవాలు చూస్తుంటే ఆయన గురించి ముందుగానే, ఆయన మరణం గురించి ముందుగానే గ్రంథంలో లిఖించబడింది. ప్రవక్తలు ముందుగా ప్రవచించారు. ఆ దినము గురించి యెహోవా ఏర్పాటు చేసిన దినముగా లేఖనాల్లో చెప్పబడింది. చెప్పబడింది యాజ్ ఇట్ ఈస్గా యేసుక్రీస్తు విషయంలో జరిగింది. ఇది రెండవ రాకడలో జరిగేది కాదు, మొదటి రాకడలోనే జరిగింది. దేవాలయము తెరచినగడం, ఏమండి కొండలు బద్దలైపోవటం, భూకంపం జరగడం, పరిశుద్ధుల శరీరాలు లేచి రావడం, ఆ దినమును చీకటికి అమ్మటం, అది పగలుగాను వెలుగుగాను కాకుండా ప్రత్యేకమైన దినముగా ఉండడం, ఆ దినమును జరిగిన బలి, ఆ బలిలో మరణం మ్రింగివేయబడడం, నిర్మలమైన ద్రాక్షారసం. ఎంత చక్కగా చెప్పాడండి. ఫైనల్గా ఒక్కసారి ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం ముగించుకుందాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం నుంచి. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తం క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నున్న ద్రాక్షారసంతో విందు చేయును, ములుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేయును, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును, మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభు యెహోవా ప్రతి వారి ముఖము మీద బాష్ప బిందువులను తీసివేయును. యేసుక్రీస్తు మరణంతో జరిగిందండి. ఆయన మరణించి మన పాపాలు తీసి, మన కన్నీటి బాష్ప బిందువులను తుడిచి మనల్ని పరలోకానికి వారసులుగా చేశాడు. జీవజలములు ఆ రోజు నుంచి యెరూషలేము నుంచి పారుతూనే ఉన్నాయి ప్రపంచ దేశాల్లోనికి. ప్రపంచానికి పునర్జన్మ యేసుక్రీస్తు మరణం అండి. ప్రపంచానికి పునర్జన్మ యేసుక్రీస్తు మరణం. అది మంచి శుక్రవారం. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఆచారాలు మారండి. క్రీస్తు మరణించాడు, మనం ఆయన కోసం ఏడవటం కాదు. సాధ్యమైతే సహోదరుల నిమిత్తం మనము కూడా ప్రాణము పెట్ట బద్దులం. వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ప్రతి ఆదివారము ఆయన శరీరమని, ఆయన రక్తమని, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె ద్రాక్షారసం ప్రభు బల్లని తీసుకుంటున్నావు, తీసుకుంటున్న నువ్వు ప్రకటిస్తున్నావా?
ప్రచురిస్తున్నావా? ఆయనలా మరణిస్తున్నావా? దినదినము ప్రభు కోసం చనిపోతున్నావా? లేక రొట్టె ద్రాక్షను తీసుకొని ఇంటికెళ్ళిపోయి నీ పని నువ్వు చూసుకొని మరలా ఆదివారం వచ్చి మరలా రొట్టె ద్రాక్షను తీసుకొని మళ్ళా నీ పనిలోకి వెళ్ళిపోయి అలాంటి నువ్వు ఒక 40 దినాలు ఎంచుకొని ఆయన కోసం ఏడిస్తే సంతోషిస్తాడా? అది ఆయనకి అవసరమా, ఉపయోగమా, దాన్ని ఆయన మెచ్చుతున్నాడా? ఆలోచించుకోండి. ఎవరిని విమర్శించడానికి కాదు, సత్యాన్ని సత్యంగా సమాజంలో స్థిరపరచడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నంలో మరి సహోదరులు దేవరాజు గారు, సహోదరి సరిత వారి బిడ్డ బర్త్డే, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వాస్తవాలు చెప్పాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే నేను మీ ముందు నిలబడ్డాను. ఈ సత్యాన్ని మీరు వినండి, నేర్చుకోండి, అనేక మందికి వినిపించండి. అబద్ధాలను పెకలించి సత్యాన్ని వారిలో స్థిరం చేయండి.